మార్సిదు పనులకంటూ 22,92,684 లక్షల పైచీలకు రూపాయలను అక్రమ మార్గాన తరలించి ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందన్న భయంతో ఇలా ఓ దినపత్రికను అడ్డం పెట్టుకుని ఇలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మరియు సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు అని అటువంటి వ్యక్తి యువతను ఆకతాయిలుగా మరియు మహిళను సైతం లెక్క చేయకుండా తన నోటికొచ్చినట్లు మాట్లాడడం చాలా దురదృష్టకరమని వార్డు మెంబర్లు శారదమ్మ రామలక్ష్మమ్మ కళ్యాణ్ కుమార్ అన్నారు. వార్డు మెంబర్లను ఆకతాయిలుగా వర్ణించిన మంగంపేట సర్పంచ్ రాజీనామా చేయాలని అన్నారు. మంగంపేట గ్రామ పంచాయతీ వీధుల్లో తిరగాలంటే పాస్పోర్ట్ వీసా కావాలా అని ప్రశ్నించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన మీడియా సమావేశంలో మంగంపేట సర్పంచ్ పై పలు విమర్శలు చేశారు. ఇరవై ఆరో తేదీ 27వ తేదీ మేము ఓలార్పల్లెలో 2 రోజులు మాకు అక్కడ చెత్త శిలారాని లైట్లను గురించి ఎక్కడన్నా రోతగా ఉండేదాని గురించి ఈ డైలేజ్ నీళ్లు రోడ్లలోకి వదిలేదాని గురించి వాళ్ళు అక్కడ మాకు చెప్పినారు. మేము దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన తర్వాత మేము గుడ్డు అక్కడక్కడ ప్రజలు మమ్మల్ని కూడా కడిగినారు, ఇక్కడ చెత్త ఉంది శిలారం ఉంది, మిమ్మల్ని మేము ఆ రోజు గెలిపించినాం కదా మీరు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఒకసారి కూడా చూడలేదు కదా అని మాట్లాడారు. మేము కూడా మా నాయకుల నుంచి చెప్పినాము, అయ్యా మమ్మల్ని మీరేమో ఆ రోజు నిలబెట్టి గెలిపించినారు, ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఊళ్ళోకి మీరు వచ్చి చూడాలి కదా మాతో పాటి అని ఆయనకు చెప్పినాము. ఆయన మమ్మల్ని తీసుకొని ఊళ్ళోకి ఆయన కొడుకొని మేమే వెళ్ళాము ఊళ్ళోకి. అక్కడక్కడ చూసినాము, 3వ వార్డులో బాగలేదు, నీళ్ళ ప్యాంట్ కూడా బాగలేదు, ఆ చెత్త శదారం అంత లెక్కలు ఉండదాన్ని బట్టి మేము ఆయనకు తెలియపరిచినాము. ఈ ఎంఎస్సీ వారికి మేము లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ ఇచ్చినందుకు సుధాకర్ గారు, ప్రెసిడెంట్ సుధాకర్ గారు మమ్మల్ని ఆటకాయలు అల్లరితో కూడిన వాళ్ళు, ఊర్లో తిరిగి మమ్మల్ని అల్లరి చేసుకున్నారు అన్నట్టు మమ్మల్ని మాట్లాడినాడు. మేము స్త్రీలు అనేది అనుకోకుండానే మాట్లాడినాడు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము దీన్ని బట్టి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇదలుచుకుంటున్నాము, లెటర్ ఇచ్చున్నాము. నా పేరు ఉజ్జల్ కళ్యాణ్ కుమార్, మంగంపేట 14వ వార్డు మెంబర్ని. ఈరోజు ఈ ప్లేస్మెంట్ పెట్టడం కారణం సర్పంచ్ గారు మా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని గురించి మేము ఖండిస్తూ ఈరోజు ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. మేము గత 8 నెలల నుంచి వార్డు మెంబర్గా మేము ఎన్నుకోబడినాము. మంగంపేటలో ప్రతి సమస్య మా గురించి మమ్మల్ని అడగడం ప్రజలు జరుగుతుంది. కావాలి మేము మన ఎంపీడీఓ గారు 2 రోజులు శిక్షణ తరగతి పెట్టారు. దాంట్లో మాకు మెయిన్ ఏం చెప్పారంటే ఊర్లో సమస్యలు ఎలాగ తెలుసుకోవాలి, ఎలా దాన్ని సమర్థంగా నిర్వర్తించాలని మేము దాని గురించి శిక్షణ తరగతులు చేయడం జరిగింది. అందుమూలంగా మేము మా నాయకులను పిలుచుకొని ప్రతి గ్రామం మొత్తం సందర్శించడం జరిగింది. దానిలోని అవకతవకలను ప్రతిదాన్ని మేము పోవడం వల్ల ప్రజలు మమ్మల్ని నిలయడం జరిగింది. దీని గురించి మేము స్థానికంగా సర్పంచ్ గారికి కూడా 2-3 సార్లు తెలియజేయడం జరిగింది. కానీ అతను చెప్తాం చేస్తాం అనే రీతిలోనే ఉన్నాడు తప్ప మాకు ఎటువంటి చేయలేదు. దాని గురించి మేము మన మంగంపేటలో 2-3 రోజులు పర్యటించడం జరిగింది. ఫస్ట్ రోజు పోయితే గది 3వ వార్డు 3వ వీధిలో స్కూల్ కార్డు ఉంది, వాటర్ ప్లాంట్ 3 నెలల నుంచి ఆగిపోయింది. దీని కాడ 350 నుంచి 350 వరకు పిల్లకాయలు రోజు మీ వాటర్ తాగుతారు. ఆ వాటర్ ఇబ్బంది వల్ల అటు పోయిన ప్రజలు నిలదీశారు. అదేవిధంగా 1వ వీధిలో ఈ ముళ్ళకంపల్లో పాములు అవన్నీ తిరుగుతున్నాయని చెప్పేసి మమ్మల్ని నిలదీయడం జరిగింది. ఇక్కడ పోతే ఇక్కడ పైన మన గత 3 రోజులుగా వర్షాలు పడడం వల్ల ఈడ పాములు ఈ కుంటల వల్ల ఒక పాపోటు పడడం జరిగింది. ఒక పిల్లోడు పడితే వాళ్ళు అక్కడ కూడా మమ్మల్ని నిలదీశారు. దీని గురించి మేము సిపిఓ గారికి పోయి వినతి పత్రం జరిగింది. మా నాయకుని పిలుచుకొని మేము పోయడం వల్ల అల్లరి మూకులు అని చెప్పేసి మా మీద నిందలు వేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా 17వ తేదీ ప్రభావం